హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అండి ఒక ట్రీకి మ్యాంగోస్ ఉన్నట్టుగా వాల్పుట్టితో తయారు చేశానండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్, గ్లూ రెండు మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ కార్డ్బోర్డ్ని తీసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్కి ఇందాక మనం మిక్స్ చేసినటువంటి మిశ్రమాన్ని అప్లై చేసి టిష్యూ పేపర్ని ఈ కార్డ్బోర్డ్కి అంటించాలి. ఇలా అంటించిన తర్వాత ఇందాక మనం వాటర్, గ్లూ రెండు అప్లై చేసాం కదా, అది విధంగా ఈ టిష్యూ పేపర్కి టచ్అప్ ఇవ్వాలి. విడ చూపిస్తున్నాం చూడగా చూసారు కదా, ఈ విధంగా మనం టచ్అప్ ఇచ్చిన తర్వాత ఇది బాగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో ట్రీని డ్రా చేసుకోవాలి. ఇలా ముందుగా పెన్సిల్ తోటి ఈ విధంగా డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసిన తర్వాత వాల్పుట్టి, ఫెవికాలు, వాటర్ ఈ మూడుని మిక్స్ చేసి ఇలా మనం క్లేలా తయారు చేసుకోవాలి. ఇది బాగా కలపాలండి. ఎంత సాఫ్ట్గా వస్తే మనం చేసే క్రాఫ్ట్ అనేది అంత బాగొస్తుంది. పగులుగా ఉండేలా కలపకూడదు, బాగా సాఫ్ట్గా కలపాలి. వాల్పుట్టి, ఫెవికాలు రెండు కలిపి ఓ పేస్ట్ లాగా తయారు చేయాలండి. అంటే బాటిల్లో పోస్తే మనము గ్లూ ఎలాగూ సాఫ్ట్గా పడుతుందో ఆ విధంగా వచ్చేలా కలుపుకొని వీడియో చూపిస్తున్నా చూడండి. ఇంత ట్రీ డ్రా చేసాం కదా, ఆ విధంగా అక్కడ అప్లై చేసి వాల్పుట్టి క్లేని మనం సన్నగా చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. వీడియో చూపిస్తున్నాం చూసారు కదా, కొమ్మ కొమ్మకు చిన్న చిన్న కొమ్మలు, పెద్ద కొమ్మలు ఇలా మనం డ్రా చేసాం కదా, అక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలా ట్రీ మొత్తానికి ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో కాండ భాగాన్ని ఈ క్లేని కొంచెం ఎగస్ట్రా తీసుకొని ఈ విధంగా పెట్టాలండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక పుల్ల సహాయంతో దీనిపైన ఇలా సన్న గీతలు గీయాలండి. బెరడు కొంచెము గరుగ్గరుగ్గా ఉండిద్ది కదా, ఆ విధంగా కనబడతాను కానీ ఈ విధంగా గీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్లే తీసుకొని వీడియో చూపిస్తున్నా చూడండి, రౌండ్గా చేసుకొని మ్యాంగో షేప్ వచ్చే విధంగా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని మ్యాంగోస్ కావాలంటే అన్ని మ్యాంగోస్ని ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లీఫ్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నా చూడండి. కొంచెం క్లే తీసుకొని రౌండ్గా చేసి వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా చేసి ఒక సూదితోటి లీవ్స్కి మధ్యలో ఈనలు ఉంటాయి కదా, ఆ ఈనల్ని ఈ విధంగా నేను పెడుతున్నానండి. అలా మనకి ఎన్ని లీవ్స్ కావాలనుకుంటే అన్ని లీవ్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మ్యాంగోస్, లీవ్స్ అన్నీ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే లీవ్ పెట్టాలనుకుంటామో అక్కడ ఇందాక వాల్పుట్టి పేస్ట్ ఉంది కదా, బాటిల్లో వేసుకుంది దానికి అప్లై చేసి ఇక విధంగా అంటిస్తున్నాను. ఒకవేళ వాల్పుట్టి పేస్ట్ బదులు గ్లూ కూడా పెట్టి అంటించేసుకోవచ్చు. ప్రతి కొమ్మకు ఎక్కడెక్కడ మనం లీవ్స్ పెట్టాలనుకుంటున్నామో అన్ని చోట్ల ఈ విధంగా మనం లీవ్స్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మ్యాంగోస్ ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ కూడా ఈ మ్యాంగోస్ ఇలా పెట్టేసేయాలి. ఇది బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాతే మనము కలర్ వేయాలి. ఈ విధంగా అన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్ వైపు ఈ ట్రీ కింద చిన్న చిన్న కొమ్మలు ఉండేలాగా నేను వాల్పుట్టితోనే చేశానండి. ఒక మ్యాంగో కింద పడినట్టు కూడా ఒకటి ఇక్కడ అంటించాను. ఈ ట్రీ పక్కన చిన్న చిన్న గడ్డ వస్తుంది కదండి నేలపైన, ఆ విధంగా ఉండేలాగా వాల్పుట్టిని సన్నగా చేసి గడ్డుండేలాగా సన్నగా పొడుగ్గా అలా ఉండేలాగా ట్రీకి రెండు వైపులా పెట్టేశానండి. వీడియో చూపిస్తున్నా కదా, ఆ విధంగా పెట్టిన తర్వాత లాస్ట్ వైపు ఈ వాల్పుట్టిని కొంచెం తీసుకొని వీడియో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా పెట్టేశాను. మనం పెట్టిన గడ్డి, ఇప్పుడు పెట్టినటువంటి వాల్పుట్టి రెండు కలిసిపోవాలండి. ఇది బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాతే మనకు నచ్చిన కలర్స్ వేయచ్చు. ఈ ట్రీ బెరడుకు కొమ్మలకు ముందు ఇండియన్ రెడ్ కలర్తో అప్లై చేస్తున్నాను. ఈ కలర్ బాగా డ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వేయాలి. ఆ తర్వాత లీవ్స్కి సీ గ్రీన్ వేస్తున్నానండి.
ఈ గ్రీన్ అనేది మన ఇష్టం అండి, మనకి నచ్చిన డార్క్ గ్రీను, సీ గ్రీను, అలా రకరకాల కలర్స్ ఉంటాయి కదా, ఏ గ్రీన్ అని వేసుకోవచ్చు. వేసిన కలరు డ్రై అయిపోయిన తర్వాత లోపల శాప్ గ్రీన్తోటి ఎన్నెలు పెడుతున్నాను. ఇక్కడ మ్యాంగోకి డార్క్ ఆరెంజ్ కలర్ వేసి దానిపైన గోల్డెన్ ఎల్లో కలర్ తోటి ఫిల్ చేస్తున్నాను. అట్లా అన్ని మ్యాంగోస్కు ఇళ్ళ రంగు అప్లై చేశాను. మనకి నచ్చినటువంటి ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. అంటే మ్యాంగోస్లో కొన్ని డార్క్గా ఉంటాయి, కొన్ని గ్రీన్ మ్యాంగోస్ ఉంటాయి కదండి, అందుకని మనకు నచ్చిన ఏ మ్యాంగోస్ అన్నీ వేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ స్కై బ్లూ కలర్తో ఫిల్ చేసి కింద గడ్డికి ఇట్లాగు గ్రీన్ కలర్ తోటి వేస్తున్నాను. వెనక వైపు థ్రెడ్ తోటి యాంగిల్స్ చేసుకునే విధంగా అంటించానండి, క్లిప్ మిస్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా వాల్ పుట్టితోటి ఈ విధంగా మ్యాంగో చెట్టుని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.